హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. సో ప్రజెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి శ్రీశైలం హైవే అంటాము. మనకి శ్రీశైలం హైవేలో కడ్తాల్ టోల్ ప్లాజా ఏదైతే ఉందో, కడ్తాల్ టోల్ ప్లాజా దాటిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ కేఎం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడే ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. సో ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టు. సో మీకు ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మైసిగండి టెంపుల్ వస్తుందండి. 1 కిలోమీటర్ ముందుకెళ్తే మైసిగండి టెంపుల్ వస్తుంది. ఇటు పక్కగా మనకు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి కడ్తాల్ టోల్ ప్లాజా అయితే లొకేట్ అయ్యి ఉందండి. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మీరు చూస్తున్న ఏదైతే ఆర్చ్ కన్స్ట్రక్షన్ కనబడుతుందో ఇదే మనకి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి. డీటీసీపీ లేఅవుట్ ఇది. సో ఇది అప్రాక్సిమేట్లీ హార్డ్లీ మనకు 40 ఎకర్స్ వరకు ఉంటుందండి. చాలా పెద్ద ప్రాజెక్టు, హిల్ టాప్ ప్రాజెక్ట్ అండి. సో మంచి హిల్ టాప్లో వస్తుంది ప్రాజెక్టు కూడా. సో మనకి డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. అన్నీ కూడా మనకి 60 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి ఇందుట్లో డెవలప్మెంట్స్ పర్పస్. సో మనకి డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో ఇందుట్లో మనకు 2020, 2021, 2022, 2023 ఆ టైంలో లేఅవుట్స్ వేసుకుంటూ వీళ్ళు రోడ్డుకి అంటే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్కి రావడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్. ఇంతకుముందు మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 అవన్నీ లోపల ఉండేవి. సో ఫేజ్ 3, ఫేజ్ 4 అట్లా చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇది ఏంటంటే రోడ్ పాయింట్ కనెక్ట్ అయింది. సో ఇక్కడ నుంచి మీరు వెంచర్ లోపలికి వెళ్ళేటప్పుడు మీకు వెంచర్ డెడ్ ఎండ్లో కూడా మీకు డెవలప్మెంట్స్ అయినటువంటి వెంచర్ మొత్తం మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 ఏవైతే డెవలప్మెంట్స్ అయినాయో అవన్నీ నేను మీకు చూపించడం జరుగుతుందండి. సో ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి ఇది. ఇది వెంచర్కి మెయిన్ అంటే ప్రాజెక్ట్కి మెయిన్ అప్రోచ్ రోడ్ అవుతుంది ఇది. సో ప్రాజెక్ట్ అయితే వెల్ డెవలప్మెంట్స్ అయినటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఇందుట్లో మనకి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి. 167, 200, 280, 300, 400 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి ఇందుట్లో. సో డెవలప్మెంట్స్ అయితే రీసెంట్లీ డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి. అప్రూవల్ వచ్చిన తర్వాత, డీటీసీపీ అప్రూవల్ వచ్చిన తర్వాత వర్క్స్ అనేది స్టార్ట్ అయినాయండి. సో మొత్తం కూడా మీకు ప్లెయిన్ ఏరియా కనపడుతుంది మొత్తం కూడా. సో ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ కాబట్టి, శ్రీశైలం హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి, సో మనకి కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాజెక్ట్కి. సో మనకు వీళ్ళు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా చాలా చేశారండి, 2-3 ప్రాజెక్ట్స్ వరకు చేశారు. అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారండి వీళ్ళు. సో మనకి వీళ్ళు వచ్చేసి మనకి టోటల్ అంటే మనకు 2021లో మనకి ఫస్ట్ అప్రూవల్ వచ్చిందండి, 2021, 2022లో. ఇది వచ్చేసి ఇప్పుడు మనం డెవలప్మెంట్స్ అయ్యేది వచ్చేసి 2023లో వచ్చిందండి, ఇయర్లోనే వచ్చింది. సో మనకి డీటీసీపీ అప్రూవల్ అండి కంప్లీట్గా. సో మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ విషయానికి వస్తే ఇదైతే మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది, మనకి పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎవెన్యూ, ప్లానిటేషన్, ఎలక్ట్రిసిటీ, మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సో బీటీ రోడ్స్ అండ్ సీసీ రోడ్స్, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంటు, సో మనకి సరౌండెడ్ చుట్టూ కాంపౌండ్ వాల్, సో అన్నీ కూడా మన యాజ్ ఇట్ ఈస్గా మనకి డీటీసీపీ అప్రూవల్ ప్రకారం అన్నీ డెవలప్మెంట్స్ కూడా చేయడం జరిగిందండి. సో ప్రాజెక్ట్ అంతా కూడా డెవలప్మెంట్ అంతా అయిపోయిందండి. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఎంట్రన్స్లో ఇప్పుడు మీరు చూసారు కదా 60 ఫీట్ రోడ్డుకి ఉన్నటువంటి ప్లాట్సే మనకి డెవలప్మెంట్కి ఉన్నాయి. సో ఇందుట్లో మనకు 220 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్, 167 స్క్వేర్ యార్డ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి ఇందుట్లో వీళ్ళు వచ్చేసి షటిల్ కోర్ట్ కూడా ఇస్తున్నారు. మనకి సైట్ రిజర్వ్డ్ కింద అంటే మనకి ఓపెన్ స్పేస్ పార్క్ ఏరియాలో మనకి షటిల్ కోర్ట్ ఇస్తున్నారు. సో దాంతోపాటు మనకి క్లబ్ హౌస్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఈ ప్రాజెక్టు. కంప్లీట్గా ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇక్కడ నుంచి మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది, ప్లస్ మనకి వెరీ నియర్ బై అంటే చుట్టుపక్కల మనకి ఇక్కడ నుంచి ఆపోజిట్లోనే, ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే దగ్గరలోనే మనకి మైసిగండి టెంపుల్ ఉంటుందండి. సో దాంతోపాటు మనకి కడ్తాల్ టోల్ ప్లాజా ఉంటుంది. సో మనకి ధ్యాన పిరమిడ్ ఏదైతే మీకు ధ్యాన పిరమిడ్ అని చెప్పుకున్నారో కడ్తాల్లో, అది కూడా మనకి మనకి లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను. అది మనకి లాంగ్లో మీకు వైట్ కలర్లో కనపడుతుంది, అది వచ్చేసి ధ్యాన పిరమిడ్ అండి. సో దాంతోపాటు మనకి ముచ్చర్ల ఫార్మాసిటీ, ఇప్పుడు ఏదైతే హాట్ జోన్ అనుకున్నామో, హాట్ లొకేషన్, హాట్ డిస్కషన్, 20,000 ఎకర్స్లో మనకి ముచ్చర్ల ఫార్మాసిటీ ఉంది. దాంతోపాటు అమెజాన్ డేటా సెంటర్, ఫ్యాబ్ సిటీ, మా తుక్కుగూడ దగ్గర ఫ్యాబ్ సిటీ, సో మనకు దాని తర్వాత టాటా ఏరోస్పేస్, సో ఇవన్నీ కూడా మనకి వెరీ నియర్ బై ఉన్నాయండి. సో మీరు చూస్తున్నారు కదా హెచ్టీ పవర్ లైన్ వరకు కూడా
ఇవి ఈ ప్రాజెక్ట్ అనేది ఇంతవరకు ఉందండి. దీని తర్వాత కూడా వేరే ప్రాజెక్ట్ ఉంది. సో అది ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. సో ప్రజెంట్ మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు నేను ఎంతవరకు అయితే చూపించాను ఇంతవరకు మనకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అనేది నడుస్తున్నాయండి. సో చాలా లీస్ట్ ప్రైస్ అండి, బెటర్ ప్రైస్ మనకి 16,000 అంటే మన కమర్షియల్ ఆల్మోస్ట్ 20,000 కోట్ చేస్తున్నారు. మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ అన్నీ కూడా 16,000 వరకు కోట్ చేస్తున్నారండి. నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. శ్రీశైలం హైవే ఇప్పుడు ఒక హాట్ జోన్ అండి. మీకు ఇన్వెస్ట్మెంట్ మోడ్లో పెట్టుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఈ ప్రాజెక్టు. సో ప్రాజెక్ట్ మొత్తం కూడా మంచి హిల్ టాప్లో ఉంటుంది. మీకు వాటర్ ప్రాబ్లం ఉండదు ఇక్కడ. దాంతోపాటు మీకు ఎయిర్ ఫ్రీ ఎయిర్ ఎటువంటి ఎయిర్ పొల్యూషన్ ఉండదు ఇక్కడ. మీకు ఒక ఫామ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకుని కూడా ఈ లొకేషన్లో అయితే ఉండొచ్చు అండి. చాలా మంచి ప్రాజెక్టు. సో ప్రాజెక్టు చుట్టుపక్కల మొత్తం కూడా హిల్ టాప్ అంటే మాకు మొత్తం కూడా డౌన్ ఉంటుంది. ఎయిర్ ఫ్రీ లొకేషన్ అండి ఇదంతా కూడా. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. సో ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఔటర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి హార్డ్లీ మనకు ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. 25 to 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందండి మనకి ఔటర్ రింగ్ రోడ్ అయితే. మనకి ఆల్మోస్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఆల్మోస్ట్ 35 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందండి. అంటే మనకి టైం పరంగా చూసుకుంటే 1 అవర్ లోపలనే మనం సిటీ లోపలికి ఎంటర్ అయిపోతున్నామండి. సో ప్రాజెక్ట్ హైలైట్స్ అయితే ఇవ్వండి. మనకి ఇక్కడ చుట్టుపక్కల కూడా మొత్తం కూడా మీరు చూస్తున్నారు కదా అంతా హైట్లో ఉంటుందండి. ప్రాజెక్ట్ అంతా కూడా మంచి హైట్ లొకేషన్లో ఉంటుంది. సో మీకు డెవలప్మెంట్స్ పర్పస్ బాగుంటుంది, మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుంది, అప్రిషియేషన్ మీకు రెసిడెన్షియల్గా ఇల్లు కట్టుకోవడానికి కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. సో ఇది వచ్చేసి మనకి శ్రీశైలం హైవే ఫేసింగ్ ప్రాజెక్టు, కడతాల్ టోల్ గేట్ దగ్గర వస్తుందండి. ప్రైస్ వచ్చేసి 16,000 కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ప్రైసు. సో మనకి దీంట్లో డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకి పెద్ద పెద్ద మనకి కనెక్టివిటీ రోడ్స్ 33-40 మనకి 60 ఫీట్ రోడ్స్ ఇట్లా ఇస్తున్నారు, రోడ్డు కనెక్టివిటీస్ కూడా. సో మంచి అప్రిషియేషన్ జోన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మంచి అప్రిషియేషన్ వస్తుందని అయితే నా అభిప్రాయం అండి. సో మీకు అన్ని చుట్టుపక్కల అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు డిస్క్రిప్షన్లో కానీ మీకు పైన స్క్రీన్ పైన కానీ మీకు నెంబర్ కనపడుతుంది, ఆ నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.